కదా చలిగా ఉందని ఓ పక్క ఉక్కుతో చేస్తుంటే మేమేదన్నా దెయ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి? అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. యాక్చువల్గా ఇందాకే ఆ పిల్ల తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది. తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు ఉన్నాయి. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? అది అబ్బా ఈ టైంలో కథలేంట్రా? వాణ్ణి మాట్లాడి రామనాథం, భయంతో నిద్రంతా ఎగిరిపోయింది, రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది. అరే చెప్పరా. మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే సార్, ఆ పిల్లకి బాబునాడు. ఇంత భయములో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావరా. కానీ వాళ్ళ నాన్న మనిషి కాదు. మరి ఒరిడి స్టోరీలు తగలయ్యా, కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా? నిజమే సార్, దయ్యాలు మనుషుల పీక కోరిక రక్తాన్ని పిలిచి పిలిచి తాగుతాయి. దాని బాబు వాటికన్నట్టు వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్. దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు. పెద్ద మనసు చేసుకుని రేపొదున మమ్మల్ని వదిలేయండి, నీకే టార్చర్ ఉండదు. అలాగే వదిలేస్తాం గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు. థ్యాంక్ యూ సార్. సార్ లైట్స్ ఉంటే నిద్రపడదు. ఆర్పేస్తాను సార్. లైట్ ఆర్పాకరా, నువ్వు వెళ్ళరా. ఓకే సార్, నీ ఇష్టం. గుడ్ నైట్ సార్. ప్రియాద్రేయ ప్రసన్నాంజనేయో. రామనాథం ఏ సౌండ్ కే రామనాథం? గడ్డం రామనాథం, సందేహం లేదు, ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్రాత్మ యూట్యూబ్ రామనాథం. చూద్దాం మనని. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? గోడ తుడుస్తున్నా. అరే ఆ ప్రేతాత్మ ఆర్తనాదమేనా? కాదు, ఆ రాక్షసుడి గొరక. అరే రైల్ ఇంజిన్ కూతలాగా సౌండ్స్ ఏంట్రా? అరే లేపండ్రా. ఏంటి సార్, అప్పుడే తెల్లవారిపోయిందా? బయలుదేరదామా? ఒరేయ్ అడవి ఏనుగుల అరుపులేంట్రా? అవి అరుపులు కాదు సార్, నా గుర్కా సౌండ్లు. ఒరేయ్ మేము పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నిన్ను ఇక్కడే ఉంచేస్తాను రా. అసలు నిద్రపోను సార్. కర్మరా బాబు. మళ్ళీ గురక పెడుతున్నాడు రా. అరే లేపడరా వీణ్ణి. ఏంటిది చచ్చా? అరే ఇడి వేస్తున్నాడు రా. అరే లేవరా నువ్వు, లేవరా. అరే ఎందుకురా నన్ను హింసిస్తావు, నేనే పాపం చేశానురా. అరే నీకు దండం పెడతానరా, నువ్వు పడుకోమంటా. అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టరండ్రా.
ఉషాకిరణాలు తిమిర సంహరణాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు మీరేం సార్ నా చుట్టూ కూర్చున్నారు పారిపోతానా చెచ్చే నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్ మేవే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి మాకు రాత్రంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గాని విమానం మీద కూడా నన్ను ఇష్టపోలేదన్నా కుంభకర్ణుడు ఆ వాడెవడో బకాసురుడులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయింది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల భజన చాలేంటరా యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కర్మ థ్యాంక్ యూ సార్ ఏంట్రా ఆర్తనాదాలు తెలీదన్నా ఆ బండరామనాథని ఏపులో లాక్కుపోయిందేమో వెతకండిరా అరే ఏం జరిగిందో చూద్దాం పదండి పదండి వీడ వీడు దుంపదగా రెండన్నా ఇంకా లాభం లేదురా వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది ఏ సద్వాన ఆ పని చేయరా పర్మనెంట్ గా నీ పెళ్ళం పక్కింటో సెటిల్ అయిపోతుంది వదిలే మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పించావంటరా నేను ఒక మంచి ఆలోచన చెప్పరా రామనాథం నేను అడిగింది ఐడియారా ఐడియా అంటే ఆలోచన రా సొంట చెప్పావు మరి కూర్చో యాదేవి సర్వభూతేష్ శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు కొంపది చేతబడి చేస్తాడేంట్రా ఏంటది సైన్యుడా విరోచనం మాత్రే ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా ఆ బకాసురుడు చేష్టలకి ఇదే కరెక్ట్ విరుగుడు రామనాథం నీకేనా మర్చిపోయిందా ఇది వేసుకుంటాడు మోషన్ ఫ్రీ అయ్యి మనకి బిల్లు ఎంత ఎత్తాడు పొరపాటు పుట్టి రామనాథం ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుండా తన్నుకుంటూ వస్తాయి దెబ్బకి తోటకూర గాడలాగా బాత్రూమ్ కు అతుకు తెస్తాడు శవాష్ రాతింగర్ రామనాథం ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్ మనకి రెస్ట్ ఒరే ఐసు స్పెషల్ జ్యూసు ఏంటి సార్ ఇది జ్యూస్ రా తాగు మీరెంత మంచివారు సార్ ఆ కల్లుగాడు మహాకుల్లుడు సార్ ఏమడిగినా లేదంటాడు తాగరా ఏం జ్యూస్ సార్ ఇది ఆరెంజ్ జ్యూస్ రా మై ఫేవరెట్ సూపర్ జ్యూస్ ఆరెంజ్ తో పాటు ఏం కలిపారు సార్ దీంట్లో మోషంట అదేరా ఎక్కువ పంచదార వేసి బాగా కలిపాం మంచి ఎనర్జీగా ఉంది యోగా చేసిన అలసట మొత్తం పోయింది ఏంట్రా నేను పాటు పాడుకుంటాను సార్ పాడుకోరా పాడుకో డాన్స్ కూడా చేస్తాను సార్ ఇవాళ నీ ఇష్టం రా నువ్వేం చేసినా ఏమి అనను తర్వాత ఎలాగూ నువ్వు బాత్రూమ్ లోనే ఉంటావుగా అమ్మా ఆగిపోయేవింట్రా కానీ పర్వాలేదు సార్ అబ్బా ఏం పర్వాలేదురా నువ్వు కానీ మీరు ఫీల్ అవ్వరుగా ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది నువ్వు కానీరా పడుద్దాయి